కేసీఆర్ గారి నాయకత్వంలో మేడ్చల్లోని ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మరి ముఖ్యమంత్రి గారితోని గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి కుగ్నూర్పల్లి మండలం నుంచి ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లడం జరుగుతూ ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి చేయడం కోసము గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కంకణబద్ధులై కేసీఆర్ గారి గెలుపు కోసం మేము కిచ్చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాబో కాలంలో భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు పాలనలు తీసుకువెళ్ళి సంక్షేమం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి గజ్వేల్ నియోజకవర్గాన్ని సుందరవనంగా తీర్చిదిద్దినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి సభకు కుక్నూర్పల్లి నుంచి దాదాపుగా 500 మంది ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు తరలి వెళ్లడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మళ్ళోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ కూడా మరి సారు కారు కేసీఆర్ అనే నినాదంతో మేము ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి గారిని మూడవసారి కేసీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి మూడవసారి ముఖ్యమంత్రిని చేయడం కోసం మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా